నమః శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం యొక్క 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పురంజయుడు దురాచారుడొకటి గురించి తెలుసుకుందాం. చాతుర్మాసి వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితోటి తిరిగి ఇలా అడుగుతున్నారు. ఓ గురువర్య, కార్తీక మాస మహత్యాన్ని ఇంకనూ వినాలనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలు వంటివి ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతోంది. దానికి వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రిమునికి చెప్పిన విషయాన్ని నీకు వివరిస్తాను అని ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి, ఓ అత్రిముని, నీవు విష్ణు అంశలో పుట్టావు కాబట్టి నీకు కార్తీక మహత్యం ఆమూలాగ్రంగా, అంటే ఆది నుంచి అంతం వరకు తెలుసుంటుంది, కాబట్టి దాన్ని నాకు వివరించు అంటూ కోరాడు. దానికి అత్రి మహాముని, ఓ కుంభ సంభవ, కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. వేదాలలో సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి లేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడు కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీకంలో నదీ స్నానం చేసినా, శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేరుచూ ఉండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పు వచ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యాలు లేక లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కోవడం ఆరంభించాడు. పరమ లోభిగా మారాడు. దొంగలను చేరదీశాడు. వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు కూడా చేయించాడు. వారు కొల్లగొట్టుకొచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భీతావహుల్ని చేయసాగాడు. కొంతకాలానికి అతని దాష్టికాలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజ రాజు ఇదే సమయమని గుర్తించి అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ గజ తురగ పదాది దళాలను తీసుకుని అయోధ్యకు చేరుకున్నాడు. నగరం నలుమూలలా కూడా శిబిరాలు నిర్మించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చేసేది లేక తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రువు కంటే తన శక్తి బలహీనంగా ఉన్నా కూడా తుదికంటా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాడు. శాస్త్ర సమన్వితమైన రథాన్నెక్కి సైన్యాధిపతుల్ని పురిగొలిపాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడయ్యాడు. యుద్ధ భేరీని మోగించి సింహనాదాలు గావించి మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్టు పెద్దెత్తున హూంకరించాడు. శత్రు సైన్యాలపై విరుచుకుపడ్డాడు. ఇది శ్రీస్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20వ రోజు పారాయణం సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. రేపు 21వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.